గుడ్ మార్నింగ్ వ్యూవర్స్, వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. ప్రతిరోజు కూడా బ్రేక్ఫాస్ట్ లో వెరైటీస్ వెరైటీస్ చూపిస్తున్నాను కదా, కానీ ఈ రోజు నాకు అనిపించింది అరే బ్రేక్ఫాస్ట్ లో ఎప్పుడు చేసుకునే వెరైటీసే అయినా సరే డిఫరెంట్ డిఫరెంట్ గా చేసుకొని బాగానే తిన్నాం, కానీ అప్పుడప్పుడు రైస్ కూడా చేసుకుంటే బాగుంటుంది కదా, దాంతోపాటు ఒక మంచి కర్రీ కూడా ఉంటే ఏ బ్రేక్ఫాస్ట్ లో తినకూడదు అలాగా ఎవరన్నా చెప్పారా? అసలు సీనియర్ ఎన్టీఆర్ గారు పొద్దున్నే 4 గంటలకు లేచేవారట. ఆయన బ్రేక్ఫాస్ట్ లోకి ఏం తీసుకునేవారో తెలుసా? రైస్ అండ్ దాల్ తినేవారటండి, బాగా చక్కగా ఆవునే వేసుకొని. అందుకే నాకు అనిపించింది మనం కూడా ఆయన గుర్తు చేసుకుంటూ ఇన్స్పిరేషన్ గా తీసుకుంటూ ఒక పూట రైస్ అండ్ దాల్ కర్రీ అవి తినొచ్చు కదా అని చెప్పేసి. అందుకే ఈ రోజు మన బ్రేక్ఫాస్ట్ షోలో ఒక మంచి రైస్ వెరైటీ అలాగే కర్రీ వెరైటీ తీసుకొని వచ్చేసాను. మరింటికి రైస్ లో ఏం చేస్తున్నాను అంటే దోసకాయ స్ప్రౌట్స్ రైస్. స్టార్ట్ చేసేద్దామా? దోసకాయ స్ప్రౌట్స్ రైస్ స్టవ్ మీద పాన్ పెట్టేసి అది ఆన్ చేసి ఆయిల్ వేసుకోవాలి. కుక్కర్ పెట్టి చేస్తా అనుకుంటున్నారా? లేదండి, ముందుగానే రైస్ ఉడకపెట్టేసి పెట్టేసుకున్నాను నేను. కొద్దిగా ఎక్కువే ఆయిల్ వేస్తున్నాను. డన్. ఓకే, ఇప్పుడు ఇందులో ఆవాలు వేస్తున్నాను, అలాగే జీలకర్ర, కొద్దిగా మినపప్పు, అండ్ పచ్చిశనగపప్పు. అంటే పోపు పెట్టుకుంటాం కదా, అలాగే ఓకే వేగిపోతున్నాయి. ఇప్పుడు ఇందులో ఎండుమిరపకాయలు, అలాగే కరివేపాకు, సో ఇప్పుడు కొంచెం ఇంగువ, అలాగే కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు, కొంచెం అల్లం ముక్కలు కూడా. అల్లం ముక్కలు కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో నేను ఏం వేస్తున్నాను అంటే స్ప్రౌట్స్. ఇవన్నీ మిక్స్డ్ స్ప్రౌట్స్. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో కొద్దిగా పసుపు, అలాగే ఉప్పు, రైస్ కూడా వేస్తాను కదా అందుకే దానికి కూడా సరిపడేంత ఇప్పుడే వేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు మనం ఇందులో డెఫినెట్ గా మనం కిచడీ చేసుకున్నా వెజిటబుల్ రైస్ కున్నా మహా వేసుకుంటే కాస్తంత గరం మసాలా లేదంటే ధనియాల పొడి జీరా పొడి ఇలాంటివి వేసుకుంటాం కదా, కానీ ఇప్పుడు నేనేం వేస్తున్నాను అంటే ఇందులో మెంతి పొడి, అలాగే ఆవు పొడి కూడా వేస్తున్నాను. అథెంటిక్ సౌత్ ఇండియన్ టచ్ ఉన్న రైస్ అండి ఇది. సో బేసిక్ గా ఆవు పొడి మనం పికిల్స్ లో వాడతాం, తప్పితే రైస్ లో వాడుకోం. ఇవి బాగా ఫ్రై అవుతున్నప్పుడు ఇందులో నేనేం వేస్తున్నాను అంటే దోసకాయ ముక్కలు. ఇవి ఈజీగానే మగ్గిపోతాయి. ఇందులో నేను ఓన్లీ స్ప్రౌట్స్ అండ్ అలాగే ఒక్కటే వెజిటబుల్ దోసకాయ వేస్తున్నాను. ఎందుకు అంటే దోసకాయ ఫ్లేవర్ని హైలైట్ చేయడానికి. లేదు మీకు మిక్స్డ్ వెజిటబుల్ ఇష్టం అనుకుంటే మీరు ఇందులో క్యారెట్ లేదంటే గాజర్ లేదంటే ఆలు ఇలాంటివి యాడ్ ఆన్ చేసుకున్నా కూడా ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ టొమాటో కూడా వాడుకోవచ్చు, బాగుంటుంది. బట్ కాకపోతే ఏంటంటే ఇలా టొమాటో రైస్ ఆలు రైస్ ఇవన్నీ తింటాం కానీ దోసకాయ రైస్ చేసుకున్నామా ఎప్పుడైనా? లేదు కదా. అందుకే ఇప్పుడు దోసకాయ వేసాను ఇందులో. ఈ దోసకాయ ముక్కలు కూడా చక్కగా మగ్గిపోవాలండి.
ఈ రోజు మన బ్రేక్ఫాస్ట్ షోలో దోసకాయ స్ప్రౌట్స్ రైస్ చేసుకుంటున్నాం. సో దోసకాయలు కూడా చక్కగా మగ్గిపోయాయి, ఇప్పుడు దీంట్లో రైస్ యాడ్ చేసుకోవాలి. నేను ఇందాకే చెప్పాను కదా రైస్ ఆల్రెడీ నేను ఉడకపెట్టి పెట్టుకున్నాను అని. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర ఓకే అయిపోయినట్టే రైస్. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. అండ్ ఇప్పుడు మంచి సర్వింగ్ బౌల్ తీసుకొచ్చి అందులోకి షిఫ్ట్ చేసుకొని టేస్ట్ చేస్తే ఎంత బాగుంటుందో తెలుసా? తెలియాలి అంటే ముందు నేను వెళ్ళి సర్వింగ్ ప్లేట్ తీసుకొచ్చి అందులోకి షిఫ్ట్ చేసుకోవాలి అండ్ అలాగే టేస్ట్ చేసి చెప్పాలి. సో ఈ ప్రాసెస్ అన్నింటికంటే ముందు నేను వెళ్ళి సర్వింగ్ బౌల్ తెచ్చుకోవాలి కదా, తీసుకొస్తాను. కొద్దిగా కొత్తిమీర పెట్టేసి అండ్ సర్వ్ చేసే ముందు కొద్దిగా నిమ్మరసం కూడా చల్లుకోవాలి. అయిపోయింది. దోసకాయ స్ప్రౌట్స్ రైస్ రెడీ అయిపోయిందండి. చాలా ఫాస్ట్గా చాలా తొందరగా అయిపోయింది కదా, కానీ చాలా 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 టేస్టీగా ఉంటుంది. మరి నేను టేస్ట్ చేసేదానికంటే ముందు మీరేం చేస్తారు అంటే దోసకాయ స్ప్రౌట్స్ రైస్కి కావాల్సిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని చూడండి. దోసకాయ స్ప్రౌట్స్ రైస్కి కావాల్సిన పదార్థాలు: దోసకాయ ఒక కప్పు, స్ప్రౌట్స్ ఒక కప్పు, రైస్ రెండు కప్పులు, పసుపు పావు టీ స్పూన్, నిమ్మరసం రెండు టీ స్పూన్లు, పచ్చిమిర్చి నాలుగు, అల్లం అర టీ స్పూన్, ఆవాల పిండి అర టీ స్పూన్, మెంతి పొడి అర టీ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, మినప్పప్పు ఒక టీ స్పూన్, నూనె నాలుగు టీ స్పూన్లు, పచ్చిపప్పు ఒక టీ స్పూన్, ఆవాలు ఒక టీ స్పూన్, జీరా అర టీ స్పూన్, ఎండుమిర్చి నాలుగు, కరివేపాకు కొద్దిగా, ఇంగువ చిటికెడు. దోసకాయ స్ప్రౌట్స్ రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ పై పాన్ పెట్టి నూనె వేసి అందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిసెనగపప్పు వేసి వేయించుకొని ఆ తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేసి కలిపి అవి వేగిన తర్వాత నెక్స్ట్ స్ప్రౌట్స్ పసుపు, ఉప్పు, మెంతి పొడి, ఆవాల పొడి వేసి కలిపి దోసకాయ ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత ఉడికించుకున్న రైస్ కూడా కలిపి కొత్తిమీర కూడా వేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని పైనుంచి నిమ్మరసం చల్లుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో కమ్మగా ఉండే దోసకాయ స్ప్రౌట్స్ రైస్ రెడీ. చూసారు కదండి దోసకాయ స్ప్రౌట్స్ రైస్ కి కావాల్సిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని. ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తాను. యాక్చువల్లీ లుక్ చూసే మీరు చెప్పేసి ఉంటారు అంటే ఎంత బాగుంటుంది అనేది. గెస్ చేశారా? కొంచెం స్ప్రౌట్స్ కూడా. చాలా ఏమిగా ఉందండి. ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్కే కాదు లంచ్ కూడా ఇదే తినేస్తాను. యాక్చువల్లీ ఇది తీసుకుంటే, ఐ మీన్ ఇది చేసుకుంటే ప్లస్ ఏంటి అంటే బ్రేక్ఫాస్ట్లోకి తినచ్చు, లేదు బ్రంచ్లోకి కావాలంటే బ్రంచ్లోకి తినచ్చు, లంచ్లోకి తీసుకెళ్ళినా కూడా సూపర్గా ఉంటుంది. మరి ఇంత మంచి రైస్ ఐటమ్కి నేను తీసుకొచ్చిన సూపర్ కాంబినేషన్ ఏంటో తెలుసా? గోంగూర శనగల కూర. నేను చూపించేస్తాను, మీరు కూడా నన్ను చూసి ఆ కరెంట్ ఫాలో అయిపోండి.
గోంగూర శనగల కూర. దీనికోసం సింపుల్ ఇంగ్రీడియంట్సే వాడుతున్నాము. కాకపోతే నేనేం చేస్తున్నాను అంటే పండు మిర్చిని అలాగే గోంగూరని రెండింటిని ముందుగా పేస్ట్ చేసి ఆ పేస్ట్ని సిద్ధం చేసుకొని పెట్టుకున్నాము అంటే మిగతా ప్రాసెస్ అంతా చాలా ఈజీగా అయిపోతుందండి. సో పండు మిర్చి గోంగూరని పేస్ట్ చేసుకోవాలి. అండ్ అలాగే శనగలు ఉంటాయి కదా, అంటే తెల్ల శనగలు కాబూలి శనగలు అంటూ ఉంటాం కదా, వాటిని నానపెట్టుకొని పెట్టుకుంటే సరిపోతుంది. లేదు ఇంకా ఫాస్ట్గా అయిపోవాలి అనుకుంటే కొద్దిగా ఉడక పెట్టుకున్నా కూడా సరిపోతుంది. ఇప్పుడైతే ముందు పేస్ట్ రెడీ చేసుకుందాం. నేను వెళ్ళి మిక్సీ జార్ తీసుకొస్తాను. ముందు ఇందులో గోంగూర, అలాగే పండుమిర్చి, చాలు. ఇప్పుడు వీటిని పేస్ట్ చేయాలి. ఇలా పేస్ట్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ మీద పాన్ పెట్టేసి అది ఆన్ చేసుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి. దీంట్లో ఎక్కువ నూనె ఏం పట్టదు, ఒక 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో జీలకర్ర, నూనె ఇంకొంచెం వేడవ్వాలి. ఇలా జీలకర్ర వేస్తూ ఉంటుంది. ఓకే, అండ్ ఇప్పుడు ఇందులో ఆవాలు, కొద్దిగా ఆవాలు. ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలి. సో యాక్చువల్లీ నూనె కొంచెం ఎక్కువ కాగింది అంటే ఫాస్ట్గా అయిపోతుంది కదా, సో కొంచెం వెయిట్ చేద్దాం. ఆవాలు వేగిపోతున్నాయి. ఇప్పుడు ఇందులో ఎండుమిరపకాయలు, అలాగే కరివేపాకు, ఇప్పుడు నెక్స్ట్ ఇందులో నేను ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం ఫ్రై అవుతుంది కదా. ఇప్పుడు ఇందులో శనగలు, శనగలు కూడా వేస్తాను కదా. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ వేస్తున్నాను, గోంగూర అలాగే పండుమిర్చి పేస్ట్. ఇది సరిపోతుంది. ఇది వేసిన తర్వాత ఏంటి అంటే ఉప్పు కూడా వేసేసుకొని వాటర్ పోసుకొని కొంచెంసేపు మగ్గు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉప్పు, ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుందామండి.
సోప్పు కూడా వేసేసాను, అలాగే గోంగూర పండుమిర్చి పేస్ట్ కూడా వేసాను కదా. ఇప్పుడు ఇది కాసేపు మూత పెట్టుకొని ఉడికించుకున్నాము అంటే ఆ చెన కూడా అంటే ఆ శనగలు కూడా బాగా సాఫ్ట్గా అయిపోతాయి. సో అప్పుడు ఎంచక్క మనం ఏదైనా మసాలాలు యాడ్ చేసుకోవాలన్నా మసాలాలు యాడ్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఇష్టమైన కొత్తిమీర కానీ లేదంటే పుదీనా కానీ అలాంటి ఫ్లేవర్స్ ఏమైనా కూడా యాడ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. గోంగూర శనగల కూర ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. యాక్చువల్లీ కాసేపు ఉడకనిచ్చేసరికి గోంగూర కూడా పచ్చివాసన అంతా పోయి చాలా మంచి స్మెల్ వస్తుందండి. ఇప్పుడు ఇందులో ఏం వేయాలి అంటే పసుపు, కొద్దిగా పసుపు. పసుపు వేస్తాం కదా, ఇప్పుడు నేను ఇందులో కారం వేస్తున్నాను, అలాగే కొంచెం గరం మసాలా. ఇది కొంచెం ఫ్రై టైప్ లోనే ఉంటుందండి ఈ కూర. లేదు మీకు బాగా గ్రేవీగా కావాలి అంటే మన గోంగూర పేస్ట్ ఉంటుంది కదా, అది ఇంకొంచెం ఎక్కువ వేసేసుకొని వాటర్ పోసుకొని చేసుకుంటే ఆ గ్రేవీనెస్ అనేది వచ్చేస్తుంది. ఇలా అయితే ఏంటి అంటే మీరు పరాటా, చపాతి, రోటీస్ వీటిలోకి తినచ్చు అండ్ రైస్లోకి కూడా తినచ్చు కదా. ఓకే అయిపోయినట్టే, ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. గోంగూర శనగల కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కాంబినేషన్గా తింటే ఎంత బాగుంటుందో ఇందాక చేసుకున్న రైస్కి మీకు కూడా చూడాలనుందా అంటే ఎంత టేస్ట్గా ఉంటుంది అని. అయితే వెంటనే నేను వెళ్ళి సర్వింగ్ బౌల్ తీసుకొచ్చి అందరికి డిష్ అవుట్ చేసేస్తా. రెడీ అయిపోయిందండి సూపర్ గోంగూర శనగల కూర. చాలా ఫాస్ట్గా అయిపోయింది కదా. మీరు కూడా దీన్ని చేసుకొని తిని ఎంజాయ్ చేయాలి అంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం అన్నీ కరెక్ట్గా తెలియాలి కదా. అందుకే దీనికి కావాల్సిన పదార్థాలని, తయారు చేసుకునే విధానాన్ని ఒకసారి చూడండి. గోంగూర శనగల కూరకి కావలసిన పదార్థాలు: గోంగూర 1 కప్పు, కాబూలీ శనగలు 1/2 కప్పు, ఉల్లిపాయలు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, నూనె 4 టీ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, ఎండుమిర్చి 2, పండుమిర్చి 3, ఆవాలు 1/2 టీ స్పూన్, జీరా 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత. గోంగూర శనగల కూర తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ లో గోంగూర పండుమిర్చి మిక్సీ పట్టి పేస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పై పాన్ పెట్టి నూనె వేసి, జీలకర్ర, ఆవాలు వేసి అవి వేగిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉడికించిన శనగలు వేసి బాగా కలిపి ఆ తర్వాత అందులో గోంగూర పండుమిర్చి పేస్ట్, తగినంత ఉప్పు వేసి కలిపి నీళ్లు పోసి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత అందులో పసుపు, కారం, గరం మసాలా వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో యమ్మీగా ఉండే గోంగూర శనగల కూర రెడీ. గోంగూర శనగల కూరకి కావలసిన పదార్థాలని, తయారు చేసుకునే విధానాన్ని చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్. ఇందాక చేసుకున్న దోసకాయ స్ప్రౌట్స్ రైస్ తో కలిపి తింటే ఎంత బాగుంటుందో తెలుసా. కొద్దిగా కర్రీ తీసుకొని కొంచెం రైస్ తో చాలా బాగుందండి. కొంచెం సాఫ్ట్ ఫ్లేవర్స్ కావాలి అనుకునే వాళ్ళకి రైస్ చాలా బాగుంటుంది. అండ్ ఇదేమో కొంచెం స్పైసీగా ఉంది కదా, రెండింటి కాంబినేషన్ అయితే అదిరిపోయింది. డెఫినెట్గా ట్రై చేసుకొని ఎంజాయ్ చేయండి ఈ ఫుడ్ని.
ఒకటి కాదు అంటే మామూలుగా రైస్ చేసుకున్నారు అనుకోండి ఆ ఫ్లేవర్ ఒకటే తెలుస్తుంది కదా అదే ఇది కూడా చేసుకుంటే రెండిటి కాంబినేషన్ లో ఇంకా బాగుంటుంది కాబట్టి ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తారు ఈ రెండు డిషెస్ ని కూడా అలాగే ఆన్లైన్ లో కూడా బ్రేక్ఫాస్ట్ షోని ఫాలో అవ్వండి www.facebook.com/etvabhiruchi www.youtube.com/etvabhiruchi లో మన బ్రేక్ఫాస్ట్ వీడియోస్ అన్ని ఉంటాయి హ్యాపీగా ఫాలో అవ్వచ్చు మరి ఇవాళైతే రెండు సూపర్ వెరైటీస్ చూపించాను కదా రేపు ఇంకో రెండు వెరైటీస్ తో మీ ముందుకు వచ్చేస్తాను టిల్ దెన్ యూ టేక్ కేర్ బాయ్ బాయ్.